తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కడప జిల్లా దువ్వూరు మండల నారాయణపల్లి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పుట్ట సుధాకర్ యాదవ్ ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. దువ్వూరు మండల తెదేప అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన స్థానిక తెదేప నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెదేప నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడ తిరిగినా బస్ అది ఫ్రీ, బస్ ఒక రూపాయి కట్టాల్సి వస్తుంది. మూడు సిలిండర్లు ఫ్రీ, ఎంత అవసరం మీరు పట్టణంలోకి అందరి కాలం కొంతమందికి వస్తుంది. అమ్మోడు అంటారు ఇంత ముందు అంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఎంతమంది ఇచ్చాడు? ఒకరికి ఇచ్చాడు, అది 13,000 ఇస్తాడు. అదే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్కాలర్షిప్ వచ్చేది. ఒక మహిళ ఒక ఇంటికి పోతే అడిగింది ఇదే మాట, మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు, నాకు స్కాలర్షిప్ కింద 22,000 వచ్చేది. ఈ ప్రభుత్వం చెప్పి 15,000 ఇస్తాను, మాకు ఎందుకు కావాలి, మాకు అవసరం అయితే అని అడిగింది. అంటే వాస్తవం అనిపించావు. ఆయన ఏంటంటే పేరు మార్చి మనం ఎందుకు మాయ మాటలు చెప్పేసి మనం చేస్తాడు. మన ప్రభుత్వం వస్తే చదువుకున్నటువంటి మహిళలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకు 18 ఏళ్ళు నిండినటువంటి మహిళ ఎవరున్నా కూడా 60 సంవత్సరాలకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇంట్లో వేస్తారు. ఆ తర్వాత మీ అకౌంట్లో పడతారు. ఆ తర్వాత మగపిల్లలు ఉంటారు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఉద్యోగం లేకుండా వాళ్ళకి 3,000 రూపాయలు ప్రతి నెల, వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు అంత చదువుకున్న రోజు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి 15,000 రూపాయలు కట్టే ఎంతమంది ఎంతమంది పోయి ఇవన్నీ మీకు చెప్పేదానికి మన మహాజీ పథకం అని చెప్పేసి మహిళలకు ముఖ్యంగా మీకు చెప్పాలని చెప్పి డోర్ టు డోర్ తిరిగి చెప్పాలని చూసేసి మీ దగ్గరకు వచ్చేది. నేను 2 సార్లు ఓడిపోయినాం సార్. చెప్పేసి మన ప్రభుత్వం వస్తే రేపు 3 సిలిండర్లు ఫ్రీ చెప్పాలి మీరు.